అని ఆయనకు ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? నేను నోరు తెరిస్తే నువ్వు తట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి, నువ్వు తట్టుకోలేవు. నువ్వు నా దగ్గర ఏమేమి చేపించినావు, ఏమేమి చెప్పించినావు చెబితే అంటే ఒక్కరు నోరెత్తనాల కనకారావణను ఇంకొకరినో పంపిడు. ఎందుకంటే కనకారావణ కూడా తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏమో నోరు ఎత్తినాడు, ఏం చేయించాడు అనేది. ఇది వాస్తవం. కాబట్టి ఆయన ఆన్సర్ చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆన్సర్ చెప్తే సార్ అన్న, నేను మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు, మీ వర్షన్ మీరు ఇంకా ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుని వచ్చినా తీసుకుంటా నేను. రెండో అంశం, అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుందా? రెండోది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది నాదెండ్ల మనోహర్ సార్ గురించి చెప్తున్నారు. దేశంలోనే, నేను నా రాష్ట్రంలో కాదు, దేశంలోనే అత్యంత ఎఫిషియంట్ గా 24/7 పనిచేస్తున్నటువంటి మంత్రులలో ప్రప్రథమంలో నాదెండ్ల మనోహర్ సార్ ఒకరు. ఆయన సివిల్ సప్లైస్ ని ఇంతవరకు ఇది దాంట్లో ఉండేదని ఓపెన్ గా లిటరల్లీ ఇదో ఇది జరుగుతూ ఉండేది, దీపం పథకం ఇది అని ప్రతిరోజు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టు చేస్తున్న పనులు చెప్తుంటే ఈయన ఏమంటాడు సార్, నిన్న ఒక సివిల్ సప్లైస్ కంటైనర్ పట్టుకున్నారు, మళ్ళీ ఏమైంది అని. కంటైనర్ పట్టుకున్నారు, పట్టుకున్నారు కదా సార్, పట్టుకోవడం అంటే ఈ ప్రభుత్వం అటువంటి చర్యకు ఉపక్రమించాల. మీ దగ్గర ఎప్పుడు ఒక కంటైనర్ పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు పట్టుకున్నారు, ఎందుకు గమనం? పట్టుకుంటే ఏం జరుగుతుంది సార్? ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ దాదాపు ఆ సివిల్ సప్లైస్ లో 18 మంది అవినీతి పరులు ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశారు. ఏమైంది అని అడిగితే ఉంటుంది సార్, సస్పెన్షన్ ఆర్డర్ పోతుంది, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఇవన్నీ మనం అది జరిగే ప్రాసెస్ కదా సార్. మీ గవర్నమెంట్ లో అయినా ఈ గవర్నమెంట్ లో అయినా మరి ఒక కంటైనర్ రైస్ ను అంటే చంద్రశేఖర్ రెడ్డి లాంటి సమాజ ద్రోహులు పేద ప్రజల కోసం వస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని దోచి వాటికి కోటింగో లేదంటే ఇంకోటో వేసి బ్యాగులు మార్చి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి ఈ స్మగ్లర్లు చేస్తున్న ప్రక్రియను ఎక్కడికక్కడ 18 మిల్లర్లను మూపించి వాటిని నిలబెడుతూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆ కంటైనర్ ఏమైంది అంటే ఏదో ఒకటి సార్, అక్కడ ఇసుక పోతుంది అంటే నేను అడిగితే ఒక ఇసుక వస్తుంది అన్నాడు. ఇసుక దోపిడీ గురించి ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణంలో దోచినట్టు ఇసుకను ఏం చేయలేదు, ఎక్కడికో వెళ్తుందంట. సరే మీరు ఆ లోకల్ మాకు ఆంధ్రప్రదేశ్ అన్నట్టు తీసుకెళ్లారు సార్ బెంగళూరు స్మగ్లర్లు, ఎవరికి తెలియదు, ఏ ఛానల్కి తెలియదు. ఈరోజు మీరు ఇసుక ఉచితం లేకుండా చేసిన అనే పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం కానీ మాట్లాడడానికి ప్రతి విషయము ఇంత చిత్తశుద్ధిగా, ఇంత కన్స్ట్రక్టివ్గా, ఇంత నిబద్ధతగా ఉన్న ప్రభుత్వానికి లేదు. కాకపోతే మా బాధ ఏంటంటే మీరు అడగాలి అని అడుగుతున్నారు, ఏదో ఒకటి రాసుకొని, అది కాదు. ప్రభుత్వం కానీ మేం కానీ తెలుసుకొని రైట్ వేలో నిజమే కదా అనిపించేటి అడగండి సార్ మీరు కన్స్ట్రక్టివ్గా. సరే అండి పోనీ, కాదండి ఇప్పుడు చాలా మంది కాదు, ఒక విషయం వాళ్ళు అడిగింది ఏంటంటే చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆధారాలు చూపించండి, అరెస్టులు చేయమని అంటున్నారు కదా, దానికి ఎందుకు కాస్తారు? 100% జరుగుతూ వస్తున్నాయి. ఇందాక రఫీ సార్ గారు చెప్పారు కదా, టీడి అని భారం మోపారు, ఇటువంటి దాంట్లో జరిగారు, మరి ఏమైంది అన్నారు. ఇప్పుడు చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మలు అమ్మ మొగుళ్ళు గురించి మాట్లాడినవాళ్ళు, నేను ఆర్జీవి గురించి మాట్లాడుతున్నా, మా ఏరియాలో రాయలసీమలో రే మీకు భయం అయితే రాత్రికి అందరూ నా చుట్టూ పడుకోండి అంటారంట. అసలు మొట్టమొదటి వీడికి భయం కాబట్టి నా చుట్టూ పడుకో ఉంటాడు, అంటే వీడెక్కడో దాముకొని ఆ భాష ఆ సైతం ఒక రోజు అయితే లిటరల్లీ మాట్లాడాలి సార్ దీని గురించి. కొడాలి గారి స్వీట్ గురించి నిజంగా సొంత పార్టీ వాళ్ళు కూడా విమర్శించే దశలో ఆర్జీవి చేసిన ట్వీట్ ఏంటంటే అమ్మ మొగుడు అంటే తప్పేంటి అంట. అటువంటి వ్యక్తి అమ్మ మొగుడు అంటే తప్పేంటంటే ఇప్పుడు అందరూ అమ్మలతో అమ్మల మొగుళ్ళతో ఇప్పుడుంటే మీ పిల్లలు ఏమనుకోవాలి సార్? మా అమ్మ మొగుళ్ళు ఎక్కడ ఉండాలని మేము అడగచ్చా? సంస్కారం దిగజారి మరి ఎందుకు దాంకొని ఉన్నావు, ఎందుకు పరిగెత్తున్నావు? ధైర్యంగా నిజంగా ఆ కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, మరి ఆర్జీవి కావచ్చు, ఇటువంటి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు ఇక్కడ నిలబడి ఎస్ నేను కరెక్టే మాట్లాడినానని నిలబడండి. ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు దాంకుంటున్నారు, ఎందుకు కోర్టులు ఆశ్రయిస్తున్నారు, పరిగెడుతున్నారు, మళ్ళీ దానికి అక్రమ అరెస్టులోనే ఒక పూత పూస్తున్నారండి. ఎవరు సార్ మహిళలు కనకుండా ఇందాక ఆయన అన్నట్టు ఒక స్త్రీని ఉద్దేశించి, వాళ్ళ బిడ్డలను ఉద్దేశించి, వాళ్ళ పుట్టుకలను ఉద్దేశించి ఆ డిఎన్ఏలు లేకుండా లేని వాళ్ళని కలబెట్టి మాట్లాడుతుంటే సొంత చెల్లిలే తల్లికి పుట్టలేదని చెప్పించిన ప్రభుత్వం సార్ ఇది, సొంత చెల్లిలే మా నాన్నకు పుట్టలేదని చెప్పించిన ప్రభుత్వం, ఇంకా ఎదుటి వాళ్ళని అనడం ఎంతవరకు నిజం? ఈ పద్ధతి మారాలి.
ఇటువంటి సిస్టమ్ మారాలి. నిజంగా ఈరోజు అసెంబ్లీలో చూస్తుంటే ప్రతిపక్షం ఉన్నా లేకున్నా అంటే జీతాలు కూడా వేస్ట్ వాళ్ళకు. అటువంటి ఎక్కొట్టి తిరుగుతున్న ఈ అసెంబ్లీ దొంగలు దూరంగా ప్రతి సబ్జెక్టు మీద ఆహ్లాదంగా చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ మనం చూడగలమా ఇటువంటి అసెంబ్లీని అనుకున్నాం సార్? మళ్ళీ మనం ఇటువంటి చర్చ సహద్భావ వాతావరణంలో ఇంత ఆహ్లాదంగా స్పీకర్ సమయం ఇచ్చి చూడగలమా అనుకుంటున్నాం? అటువంటి అద్భుతమైన అసెంబ్లీ గత అసెంబ్లీలో ఏముంది సార్? ఎక్కడన్నా ఒక్కసారైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఇది తప్పు అలా మాట్లాడడం అని ఒక్కరినైనా ఇది తప్పు అంటున్నాడా? ఈరోజు సాక్షాత్తు స్పీకర్ ఉద్దేశంలోనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన తనకు జరిగినటువంటి అనుభూతి అది స్పీకర్కు. సరే ఇట్లా ఈ విధంగా సుప్రీంకోర్టును కూడా డోజర్తో, స్టేట్ కోర్ట్ హైకోర్టును కూడా డోజర్తో కూల్చేయాలని పోస్టులు పెట్టిన ఇది సార్ అంటే మీరు ఇంకా ఆవేశం మీలో అనుభవంతో ఉంది. మీరు ఇంకా ఆ పదవికి అంటే అక్కడ ఉన్నప్పుడు మనది తనది అని కాదు సమానంగా ఉండాలి అని ఒక ముఖ్యమంత్రి గారు ఒక హృదయంగా అంటే ఎంత న్యాచురల్ గా ఆయన చెప్పాడు సార్. అంటే మీకు ఆ పదవి ఇచ్చినప్పుడు దాంట్లో అంత ఏంటి కనకరావు గారు ఏదో చూపిస్తున్నారు, ఆయన ఏదో చూపిస్తున్నారు పేపర్ ఏంటో చెప్పండి. ఆయన ఏదో చూపిస్తున్నారు చెప్పండి, ఏంటండి అది? పవన్ కళ్యాణ్ గారి తల్లిని నారా లోకేష్ గారు బండబోతులు తిట్టి సోషల్ మీడియా ట్రోల్ చేపిస్తే నా తల్లిని దూషిస్తారని చెప్పేసి అని ఈ పచ్చ మీడియా అని చెప్పేసి నా వల్ల మీరు 14లో 15 సీట్లు తెచ్చి గెలిపిస్తే మీరు చెప్పన్నది ప్రశ్న ఇప్పించండి. ఏంటది రాగేంద్ర గారు దానికన్నా సమాధానం చెప్తారా సార్? నేను 100% చెప్తాను సార్. ఆయన ఒక్క నిమిషం నా టైం ఇచ్చి నేను ఆయన సమయంలో చాలా గౌరవంగా రాసుకున్నాను. విషయం ఏంటంటే కనకారావు అన్న కూడా వాళ్ళ ఘాట్లో చేరి ఎంత అంటే తయారైనాడంటే పవన్ కళ్యాణ్ గారిని దూషించినారు అని ఎవరు లోకేష్ గారని 100% తప్పు సార్. అప్పుడు వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇది మీకు తెలిసి గమ్మనుండారు అని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడే పద్ధతి ఎట్టున్నదంటే వాళ్ళు తిట్టినారు కాబట్టి మేము తిట్టినాము అని చెప్తున్నాడు. ఇదే సమాజం, ఇదే సంస్కృతి. ఆయన కూడా పూర్వాశ్రమంలో ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎందుకు మాట్లాడారు? ఎందుకు అమ్మగుళ్ళు మాట్లాడారు? గతంలో సార్ మీరు దయచేసి మీరు నాకు చాలా గౌరవం మీరంటే మీరు మీ సమయంలో 100 మాట్లాడండి నేను రాసుకుంటా సార్ ప్లీజ్. నాకు నేను అట్లయితే నేను అందుకు చెప్తున్నా, నేను దీని విషయాలకు చెప్తున్నా. మీ అసలు లాంగ్వేజ్ అటువంటి దానికి ఎవరు సార్ ప్రారంభం చుట్టింది? మీ గవర్నమెంట్ వచ్చిన 2 రోజు నుంచే స్టార్ట్ అయింది ఆ భాష. ఆ భాష అసలు మీకు జాతీయ భాష అయిపోయింది. సరే ఇప్పుడు ఈరోజు రాంబాబు ఒక ఛానల్ పెట్టి ఇంటూరు రవికిరణ్ అక్రమంగా ఏమో స్వాతంత్ర సమర యోధుడు అయినట్టు, ఇంకొక ఆయన స్వాతంత్ర సమర యోధుడు అయినట్టు నాగేంద్ర గారు ఓకే, అరెస్ట్లు అయితే తప్పకుండా ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు, కాస్త లేట్ అవుతుంది అంతేనా సార్? కర్మ సార్, అది చేసుకున్నవాడికి చేసుకున్నంత. మా నాయకుడు చెప్తూ ఉంటాడు యద్భావం తద్భవతి అని. ఈరోజు మేము కనకరావు అన్నను అరెస్ట్ చేయలేదా?